హాయ్ అండి, తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. వినబోయే శ్రోతలలో కొత్తవారు ఎవరైనా ఉంటే వారికి కనుక ఈ ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు, మర్చిపోకండి. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రక్తం త్రాగే పిశాచం రెండవ భాగం, రచన వసుంధర గారు. తనకు రానున్న అమానుష శక్తులపై ఎన్నో ఆశలు పెట్టుకుంది వకుళ. ఆగటమే మంచిదనుకున్నాడు కోదండం. అందుకే ఎన్నాళ్ళు అని అడిగాడు. నెల్లాళ్ళు అంది వకుళ. అప్పుడు అంతకాలం నాతో స్నేహంగా ఉండగలిగితే నా మొదటి ప్రయోగం నీ మీదనే అంది వకుళ. ప్రయోగమా అంటే అని అడిగాడు కోదండం ఆశ్చర్యంగా. అందమైన ఆడపిల్ల ఇష్టపడ్డ స్నేహితుడిపై చేసే ప్రయోగం ఏమిటో తెలుసుకోలేవు? ఊహించగానే ఏదో ఆనందం కలిగింది కోదండానికి. ఊహలో పరవశిస్తూ అతడు రోజులు గడుపుతున్నాడు. వకుళ రోజులు లెక్క పెట్టుకుంటోంది. జపం చేయాల్సిన ఆఖరు అమావాస్య సరిగ్గా ఇంకా 4 రోజులుంది. ఇంతవరకు అన్నీ సవ్యంగా అయిపోయాయి. ఇది కూడా సవ్యంగా అయిపోతే అప్పుడు ఇక ప్రొఫెసర్ మహదేవుడు కుర్చీలో కూర్చుని చేతి గడియారం వంకనే చూస్తూ, మిస్టర్ లింగం, సొల్యూషన్ రంగు మారిందా అని అడిగాడు. ఇంకా లేదండి అరిచాడు లింగం. ఈ పాటికి రంగు మారాలే అని మనసులో గొనుక్కుని, స్టాప్ వాచ్ ఉపయోగించు, సరిగ్గా ఎంతసేపటికి రంగు మారిందో సెకండ్లతో సహా చెప్పాలి అంటూ అరిచాడు మహాదేవుడు. ఆ ఏర్పాట్లన్నీ ముందే చేశాను సార్ అన్నాడు లింగం. మహదేవుడు లింగం మాటలు వినలేదు. ప్రయోగం గురించి గంభీరంగా ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచనల్లో ఉండగానే కాలింగ్ బెల్ మోగింది. ఇంటి పనివాడు వెళ్ళి తలుపు తీశాడు. ప్రొఫెసర్ గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? నా పేరు భీమారావు, జర్నలిస్ట్ని. ఆయన్ని కలుసుకోగోరుతున్నాను అన్నాడు అతను. పనివాడు భీమారావును వేరే గదిలో కూర్చోబెట్టి మహదేవుడికి చెప్పాడు. తనలో తను ఏదో కొనుక్కుంటూ మహదేవుడు ఆ గదిలోకి వెళ్ళాడు. భీమారావు లేచి నిలబడి, నమస్కారం సార్ అన్నాడు. కూర్చో అన్నాడు మహదేవుడు. ఇద్దరూ కూర్చున్నారు. మీరు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారా తెలిసింది, కారణం తెలుసుకోవచ్చా అని అడిగాడు భీమారావు. చాలా సింపుల్, నేను చేయాలనుకున్న పరిశోధనలకు వాళ్ళు ఒప్పుకోలేదు. అవి కొనసాగించడం నా జీవన ధ్యేయం. అందుకే ఉద్యోగం వదిలిపెట్టి ఇంట్లో పరిశోధనలు మొదలెట్టాను. డబ్బుకు నాకెప్పుడూ ఇబ్బంది లేదు. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి సార్. ఇప్పుడు ఇండియాలో సైంటిఫిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఘోరంగా ఉంటుంది. టాప్ లెవెల్లో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళను పైకి రాకుండా అణిచివేయటానికి ప్రయత్నిస్తున్నారని అంతా చెప్పుకుంటున్నదే. మీ రాజీనామా అలాంటి కేసేనని నా నమ్మకం. మీ ఉదాహరణతో ఒక వ్యాసం రాశానంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదిరిపోవాలి అన్నాడు భీమారావు. అబ్బే, అదేం లేదు, నాకు పై అధికారులతో గొడవలు లేవు. మా రిలేషన్స్ చక్కగా ఉన్నాయి. అయితే ప్రతి సంస్థకు కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోబడి పనిచేయాలి మేము. నేను ఎన్నుకున్న పరిశోధన ఆ సంస్థ పరిమితిలో లేదు. ఇందులో ఎవరిని అపార్థం చేసుకోకూడదు. అనవసరపు రాజకీయాలు నాకు గిట్టవు. కాబట్టి నిన్ను నిరుత్సాహపరుస్తున్నాననే చెప్పాలి అన్నాడు మహదేవుడు. నో నో నో, నాట్ ఎట్ ఆల్ సార్. మీరు చెప్పింది వినగానే నా ఉత్సాహం పెరిగింది. ఉద్యోగం కూడా వదిలి కొనసాగిస్తున్న ఆ పరిశోధన ఏమిటో తెలుసుకోవాలని నేను తాపత్రయపడుతున్నాను అన్నాడు భీమారావు. ఒక్క మాటలో చెప్పాలంటే చచ్చిన వాళ్లను బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు మహదేవుడు తాపీగా. చచ్చిన వాళ్లను బ్రతికించటమా? అది సాధ్యమా? ఆశ్చర్యంగా అడిగాడు భీమారావు. సాధ్యం కావచ్చునని నా తొలి ప్రయోగాలు సూచించాయి. అందుకే పరిశోధనలు కొనసాగిస్తున్నాను. నా అసిస్టెంట్ లింగం అహోరాత్రాలు శ్రమపడుతున్నాడు నా పరిశోధనల కోసం అన్నాడు మహదేవుడు. సార్, చిన్న సందేహం, మీరు చచ్చిన మనుషుల్ని బ్రతికించుకుంటూ పోతే ఈ ప్రపంచం ఏమైపోతుంది? మరొక సైంటిస్ట్ ఎవడో ఇక మనుషులు పుట్టకుండా చేయాలి అంతేనా అన్నాడు భీమారావు. ఇలాంటి ప్రశ్న భీమారావు ముందే వేస్తాడని ఊహించినట్టుగా నవ్వాడు మహదేవుడు. కానీ ఆయన వెంటనే మాట్లాడలేదు. ఒక నిమిషం ఆగి, ఈ మాత్రం ఆలోచన నాకు తట్టలేదనుకోకు, కానీ నా పరిశోధన నువ్వు అనుకుంటున్న టైప్ కాదు. నేను చనిపోయిన వారికి ప్రాణం పోస్తానని అంటలేదు, అండర్స్టాండ్ అన్నాడు. ఇప్పుడు భీమారావుకు నిజంగా ఏమీ అర్థం కాల. చచ్చిన వాళ్లను బతికిస్తానంటాడు, పోయిన వాళ్లకు ప్రాణం పోయలేదు అంటాడు. రెండూ ఎలా సాధ్యం? తన సందేహాన్ని భీమారావు సూటిగానే అడిగేశాడు. మహదేవుడు మళ్ళీ నవ్వాడు. నేను అనుకున్న ప్రశ్నే నువ్వు వేశావు.
మీ జర్నలిస్టులకి కాకమ్మ కథలు అల్లటమే కానీ మేధావులతో మాట్లాడటం చేత కాదు. నీకు ఇప్పుడు కొన్ని ఉదాహరణలు ఇస్తాను, అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. ప్రొఫెసర్ మహదేవుడికి ఇచ్చిన 3 ఉదాహరణలు ఇవి. పెట్రోల్ లేక కారు ఆగిపోతుంది. దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉంటే కారును కాస్త తోసి మళ్ళీ కొంత దూరం నడపచ్చు. ఆ తోయటంలో ట్యాంక్ అడుగునున్న పెట్రోలు ఎలాగో ఇంజిన్ని ప్రవేశించి కారు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సిలిండర్లో గ్యాస్ అయిపోతుంది, స్టవ్ వెలగదు. కాసేపు ఓపికగా సిలిండర్ని కదుపుతూ కూర్చుంటే మళ్ళీ స్టవ్ వెలిగించవచ్చు. ఇక రేడియోలో బ్యాటరీ అయిపోతుంది. బ్యాటరీని కాసేపు అటు మార్చి ఇటు మార్చి కుదిపి కదిపి మళ్ళీ రేడియోలో వేస్తే కొంతసేపు రేడియో పనిచేస్తుంది. 3 ఉదాహరణలు నిత్య జీవితంలో అందరికీ ఎదురయ్యేవే. 3 కూడా శక్తికి సంబంధించినవే. 1 కారును నడిపించే శక్తి, 2 స్టవ్ను వెలిగించే శక్తి, 3 రేడియోను పలికించే శక్తి. మనిషి కూడా ఈ 3 శక్తుల కలయిక. చలనం, తేజం, శబ్దం, ఈ 3 శక్తులు హఠాత్తుగా ఆగిపోతే వాటిని పునరుద్ధరించడం నా ఉద్దేశం అని ఆగాడు మహాదేవుడు. అంటే అది మనిషికి ప్రాణం పోయటమే అవుతుంది కదా అన్నాడు భీమారావు. అందుకే నువ్వు జర్నలిస్ట్గా ఉండిపోయావు, నేను సైంటిస్ట్ అయ్యాను అని నవ్వాడు మహాదేవుడు. నేను చెప్పిన 3 ఉదాహరణల్లో కూడా శాశ్వత పరిష్కారం లేదు. ప్రాణం పోయటం ప్రసక్తి లేదు. ఆగిపోయిన కారు ట్యాంకులో పెట్రోల్ పోస్తేనే అది ప్రాణం పోయటం అవుతుంది. సిలిండర్ని మళ్ళీ గ్యాస్తో నింపితేనే అది గ్యాస్ స్టవ్కి శాశ్వత పరిష్కారం. రేడియోను బెడద లేకుండా వినాలంటే అయిపోయిన బ్యాటరీలు తీసేసి కొత్త బ్యాటరీలు వేయాలి. కానీ నేను చూస్తున్నది శాశ్వత పరిష్కారం కాదు, తాత్కాలిక పరిష్కారం. అంటే ఒకసారి చచ్చిపోయి నా కారణంగా బ్రతికిన మనిషి మళ్ళీ 100 జీవించడు. అతడు అదృష్టాన్ని బట్టి గంటలో, రోజులో, నెలలో జీవిస్తాడు. ఇందువల్ల మీరు సాధించదలుచుకున్నది ఏమిటి? సామాన్య మానవులకున్న ప్రయోజనాలు ఏమిటంటే, చెప్పాలనుకుని మర్చిపోయినవి ఏమైనా ఉంటే మనిషి వాటిని చెప్పుకుందుకు అవకాశం లభిస్తుంది. నాకు సంబంధించినంతవరకు ఒక అపూర్వ ప్రయోజనాన్ని ఆశిస్తున్నాను అని ఆగాడు మహాదేవుడు. భీమారావు తన వంక ఆతృతగా చూడటం చూసి తృప్తిగా నిట్టూర్చాడు. అదేమిటంటే మరణానంతరం ఏమైందో తెలుసుకునే అవకాశం కూడా ఉంది. భీమారావు శరీరంపై రోమాలు నిక్కబడుచుకున్నాయి. ఎలా అన్నాడు అప్రయత్నంగా. ఒక ఎక్స్ చచ్చిపోయాడు అనుకో, అప్పుడు టైం 10 అయిందనుకో, నేను ఎక్స్ని 11 బ్రతికించాననుకో, 10 నుంచి 11 దాకా ఎక్స్ ఎలాంటి అనుభూతులు చెందాడు, అతడి అనుభవాలు ఏమిటి, ఇలాంటివి తెలుసుకోగలిగితే ఈ సృష్టికి సంబంధించిన అసలు రహస్యం దొరికినట్టే కదా అన్నాడు మహాదేవుడు. అవుననుకోండి, కానీ చచ్చి బ్రతికిన మనుషుల కథలు కొన్ని నాకు తెలుసు. అవి ఒకదానికి అసలు పొసగవు అన్నాడు భీమారావు. మన కేసు అలాంటిది కాదు. 100 జనాన్ని పరిశోధిస్తాం. అంతమందిపై జరిపిన పరిశోధనలో కొన్ని పోలికలు బయటపడక తప్పదు అన్నాడు మహాదేవుడు ఖచ్చితంగా. మీ పరిశోధనలే గనక ఫలిస్తే సృష్టిలో సంచలనం రేగుతుంది అన్నాడు భీమారావు. నీ జర్నలిస్టు బుద్ధి బోనించుకున్నావు కాదు, సంచలనం రేపటం నా ప్రధాన ఉద్దేశం కాదు, సృష్టిని తెలుసుకోవాలన్నది నా కోరిక. ఎంతకాలంలో మీ పరిశోధన ఒక దారికి వస్తుందంటారు అడిగాడు భీమారావు. ఈరోజుకి అమావాస్య సరిగ్గా 4 రోజులుంది, ఆపై అమావాస్యకు ఇంజెక్షన్ తయారు చేయాలన్నది నా కోరిక అన్నాడు మహాదేవుడు. అమావాస్య మంచి తిథి కాదే అన్నాడు భీమారావు. అందుకే నేను దాన్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాను. సైంటిఫిక్గా కూడా అమావాస్యకు మనిషి చావుకి కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. ఈ విషయం నా పరిశోధన వలన తేలింది అన్నాడు మహాదేవుడు. భీమారావు లేచి నిలబడి, మీకు చాలా శ్రమ ఇచ్చాను అని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. నాకు శ్రమ లేదు, నువ్వు మరి కాసేపు కూర్చోగలిగితే సంతోషిస్తాను అన్నాడు మహాదేవుడు. నా అసిస్టెంట్ ప్రయోగం మధ్యలో ఉన్నాడు, ఫలితం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. టైం కిల్లింగ్కి నువ్వు బాగానే దొరికావు, నాకింకా అతని నుంచి పిలుపు రాలేదు. నేను వెళ్ళక తప్పదు సార్ అంటూ భీమారావు లేచి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మహాదేవుడు లోపలికి వెళ్ళి, లింగం ఇంకా రంగు మారలేదా అని అడిగాడు. లేదు సార్ అన్నాడు లింగం. ఒకళ్ళ ఒక్కర్తే నిద్రపోతోంది. ఉన్నట్టుండి ఎవరో ఒళ్ళంతా తడుముతున్నట్టుగా అనిపించింది ఆమెకి. ముందు శరీరానికి గిలిగింతలు పెట్టినట్టు మత్తుగా ఊరుకుంది. కానీ తర్వాత ఏదోలా అనిపించి ఉలిక్కిపడి లేచింది. నేను కోదండాన్ని, ముందు నువ్వు బయటికెళ్ళు అంది ఒకళ్ళ. వెళ్ళను, అయితే గట్టిగా అరుస్తాను. చటక్కున కోదండం ఆమె నోరు నొక్కేసి ఎలా అరుస్తావో చూస్తాను అన్నాడు. ఒకళ్ళ గిల్లా గిల్లా తన్నుకుంటోంది. అతగాడు ఆమె బట్టలు విప్పేస్తున్నాడు.
ఒకళ్ళ సర్వశక్తులు క్రోడీకరించుకుని పెనుగులాడుతోంది. కోదండం పశుబలంతో వ్యవహరిస్తున్నాడు. ఒకళ్ళ వివస్త్ర అయింది. తన సర్వశక్తులు నాశనమైనట్టుగా భావిస్తోంది ఆమె. అమావాస్య ఇంకా 4 రోజులుంది. ఇంతలో ఈ అవాంతరం. కోదండం ఒకళ్ళను వదిలిపెట్టి ఇప్పుడు అరవ్వే చూస్తాను అన్నాడు. ఒకళ్ళ అరవలేదు. అరిస్తే ఇంట్లో వాళ్ళెవరూ తనను రక్షించరు. ఆ అలుసు చూసుకునే కోదండం ఇటుగా వచ్చాడు. తను బయట వాళ్ళ కోసం అరవాలి. ఈ రూపంలో తను బయట వాళ్ళ కళ్ళబడదలుచుకోలేదు. కోదండానికి బలంతో పాటు తెలివితేటలు కూడా ఉన్నాయి. చీకట్లో ఒకళ్ళ కోదండం ఒకరొకరు ఎదురుగా ఉన్నారు. అవమానంతో కోపంతో బుసలు కొడుతోంది ఒకళ్ళ. కామంతో బుసలు కొడుతున్నాడు కోదండం. అతను ఆమెను బలంగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలి ఒకళ్ళకు జుగుప్సాకరంగా ఉంది. కోదండం, నే చెప్పింది మర్చిపోయావా? కొద్ది రోజులు నన్ను వదలలేవా? నిన్ను వదలలేను నేను. అలాగని నీకు అన్యాయం చేయను. నిన్ను నేను తప్పక పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకునేదాకా కాస్త దూరంగా ఉండలేవా? కోదండం నవ్వాడు. నీ ఎత్తులన్నీ నాకు తెలుసు. వీలు చూసుకుని ఆ మధుగడతో లేచిపోదాం అనుకుంటున్నావు. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఇలా లొంగ తీసుకోవటం ఒకటే మార్గమని శారదక్క చెప్పింది. ఒకళ్ళ చలించిపోయింది. చిచి అనుకుందామె. ఆఖరికి పిన్ని ఇంత నీచానికి దిగిందా? తను ఆడదై ఉండి ఒక మగాణ్ణి మరో ఆడదాన్ని చెరచమని పురమాయిస్తుందా? పిన్ని, నీ పని అయిపోయింది. నిన్ను ఆవేశంతో ఆమె ఒక మాటలు రాలేదు. కోదండం ఆమెను ఏమేమో చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. అతడి చేష్టలు ఆమెకి ఎంతో జుగుప్సాకరంగా ఉన్నాయి. కానీ ఆమె అతన్ని ప్రతిఘటించలేకపోతోంది. కోదండం ఆమెను మంచం వైపుగా నడిపిస్తున్నాడు. ప్రతి అడుగు భారంగా వస్తోంది. ఒకళ్ళ 1, 2, 3, 4 అమావాస్యకు సరిగ్గా 4 రోజులు. అప్పుడే కాలికేదో తగిలి ఇద్దరూ కింద పడ్డారు. కాలికి తగిలిందేమిటో ఒకళ్ళ గుర్తుపట్టింది. ఆమె బుద్ధి చురుగ్గా పనిచేసింది. పడిపోగానే చేతులతో రోకల బండను అందుకుంది. గోడకు మేకులు కొట్టాక అది ఇందాక తనే అక్కడ మర్చిపోయింది. ఇప్పుడు అది ఇంకోలా పనిచేస్తోంది. ఒకళ్ళ ఆ బండను అందుకుని శరవేగంతో లేచి కోదండం లేచేలోగా గురి చూసి అతడి తల మీద గట్టిగా బాదింది. సరిగ్గా ఒక్కటే దెబ్బ. అయ్యో అని తల పట్టుకుని పడిపోయాడు కోదండం. చీకట్లో ఒకళ్ళ కళ్ళు బాగానే కనపడుతున్నాయి. ఆమె పరుగున వెళ్ళి బట్టలు కట్టుకుంటోంది. కోదండం కేక గట్టిగానే పెట్టాడు. చుట్టుపక్కల వాళ్ళు కాకపోయినా ఇంట్లో వాళ్ళు లేచి వచ్చారు. రక్తపు బడుగులో ఉన్న తమ్ముడిని చూసి శారద తమ్ముడు అని బిగ్గరగా అరిచింది. ఈలోగా అక్కడికి ఒకళ్ళ వచ్చింది. ఏం జరిగిందే అంది శారద తీవ్రంగా. దొంగ కాబోలు అంది ఒకళ్ళ చాలా నెమ్మదిగా. జోగారావు అప్పటికప్పుడు డాక్టర్ని పిలుచుకుని వచ్చాడు. దెబ్బ బలంగా తగిలింది, బ్రతకటం కష్టం. పోలీసు రిపోర్ట్ ఇస్తారా అని అడిగాడు డాక్టర్. జోగారావుకి పోలీసులంటే భయం. పోలీసుల ప్రసక్తి లేకుండా వైద్యం చేయమని డాక్టర్ను కోరాడు అతను. కోదండం చావు బ్రతుకుల్లో ఉండగా శారద ఒకళ్ళను నిలదీసింది. ఒకళ్ళ నిర్భయంగా నేరం ఒప్పుకుంది. నువ్వే వాడిని నా మీద కూసుకెళ్ళిపోయావు. వేరే దారి లేక వాడిని కొట్టాను. కొట్టటం కాదు, చంపేశావు. రేపొద్దున వాడు చచ్చిపోతే పోలీసులు నిన్ను హంతకురాలు అంటారు, ఉరితీస్తారు. ఆ విషయం తెలుసా? ఒకళ్ళ నవ్వి, పిన్ని, ఒక హత్య చేసినా, 2 హత్యలు చేసినా, 3 చేసినా, 4 చేసినా హంతకురాలి పేరు మారదు. హంతకురాలిగానే ఉండిపోతుంది. నేను ఉరికం బిక్కితే ఒక హత్యకు ఎక్కను అంది. ఆమె నవ్వు మామూలుగా లేదు. శారద భయపడింది. అయినా బింకంగా, నీ నేరానికి రుజువు లేదనుకోకు. కోదండానికి తెలివి వస్తే నీ గురించి చెప్పేస్తాడు. అప్పుడు నీ బ్రతుకు జైలు పాలవుతుంది అంది. ఇంటికన్నా జైలే నయం అని నవ్వింది ఒకళ్ళ. పిన్ని, మనిషిని కొట్టిన నేరానికి జైల్లో వేసిన మనిషి జైలు నుంచి తిరిగి రావటం కూడా ఉంటుంది. అలా వచ్చిన మనిషికి మళ్ళీ జైలుకి వెళ్ళాలంటే భయం కూడా ఉండదు. బెదిరిస్తున్నావా అంది శారద. ప్రతి మనిషికి మంచి రోజులుంటాయి. నాకు మంచి రోజులు వస్తున్నాయి. అందుకే కోదండాన్ని నేను కొట్టగలిగాను అంది ఒకళ్ళ. ఒకళ్ళ అలా అంటానికి కారణం ఉంది. కోదండం ఆ రాత్రి తన ఒంటి మీద చేయి వేయగానే తన పని అయిపోయిందనుకుందామె. తను తాను కాపాడుకోగలను అన్న ధైర్యం ఆమెలో ఏ కోశానా లేదు. ఇక కోదండం చావలేదు, బ్రతికాడు. కానీ మంచం మీద 3 వారాలున్నాడు. ఈలోగా ఒకళ్ళ ఆఖరి జపం అయిపోయింది. ఆ రోజున ఆమె ఆనందం వర్ణనాతీతం. ఒక్కరితే హాల్లో లైట్ వేసుకుని పిచ్చిగా గెంతులు వేస్తూ నృత్యం చేయసాగింది. కాసేపు అయ్యాక పాటలు కూడా ప్రారంభించింది ఆమె. మధ్యలో అదో రకంగా నవ్వులు. ఆమె అలా నవ్వుకుంటూ నృత్యం చేస్తుంటే శారదకు మెలకు వచ్చింది. ఆమె లేచి హాల్లోని దృశ్యం చూసి హడలిపోయి
కెవ్వు మన కేక వేసింది. ఒకళ్ళ నృత్యం పిశాచ నృత్యంలా ఉంది. శారద కేక విని ఒకళ్ళ ఉలిక్కిపడి లోకంలోకి వచ్చి పిండిని చూసి తడబడి నృత్యం ఆపేసింది. శారద ఇంకా వణుకుతూనే ఉంది. ఈలోగా అక్కడికి జోగారావు వచ్చాడు. ఏం జరిగింది? ఒకళ్ళ పిచ్చి పిచ్చిగా నవ్వుతూ గెంతులేస్తుంటే చూశాను. ఆ దృశ్యం ఎంత భయంకరంగా అవుతూ చూస్తే కానీ తెలియదు అంది శారద. ఒకళ్ళ మడత మనసు మీద కూర్చుని మాట్లాడకుండా పడుకుంది. జోగారావు భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకళ్ళ ఇప్పుడు తన తొలి ప్రయోగం గురించి ఆలోచిస్తోంది. అందుకెవరిని ఎన్నుకోవాలి? అధిహితులపైన సన్నిహితులపైన ప్రయోగించాలని చెప్పాడు సాధువు. తనకు అలాంటి వారెవరున్నారు? మధు అతడే తన ఆశాకిరణం. సార్, మహదేవుడు ఒక్కసారి దొరిలాడు, తిరిగి పడుకున్నాడు. సార్ మిమ్మల్నే లింగం మహదేవుడిని కుదిపాడు అని మూలిగాడు మహదేవుడు. ద్రావకం రంగు మారింది సార్ అన్నాడు లింగం. ఏమిటి? ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ద్రావకం రంగు మారింది సార్ మళ్ళీ అన్నాడు. మహదేవుడు మంచమేచి దిగి లేచి నిలబడి ల్యాబొరేటరీలోకి పరిగెత్తాడు. లింగం ఆయన్ని అనుసరించారు. మహదేవుడు ఆతృతగా రంగు మారిన ద్రావకాన్నే చూస్తున్నాడు. ఆయన కళ్ళు మెరుస్తున్నాయి. ఈ ప్రపంచాన్ని జయించిన ఆనందం ఆయన కళ్ళల్లో కనపడుతోంది. ఇప్పుడు వివరాలు చెప్పు అన్నాడు ఆయన. లింగం ఉత్సాహంగా చెప్పుకుని పోతున్నాడు. సంతోషమే మరి. శవాల్లో చైతన్యం కలిగించడం కోసం పరిశోధనలు మొదలెట్టి ఎలుకల మీద కొన్ని పరీక్షలు జరిపాడు ప్రొఫెసర్. వాటి ఆధారంగా ఒక మందు ఫార్ములా తయారు చేశాడు. అందుకు ఎన్నో మిశ్రమాలు పరిశీలించాడు. అలాంటి అనేక మిశ్రమాలలో ఒకటి ఎలుకలపై తన ప్రభావాన్ని చూపించింది. మరి తరువాయి భాగాన్ని మనం రేపు విందామా? థ్యాంక్ యూ.